Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గాజువాక భీమవరానికి బై బై. పవన్ కొత్త నియోజకవర్గం వేట. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల టైం ఉంది. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త పడుతున్నాయి. ముఖ్యంగా జనసేన, బీజేపీ వచ్చే దఫా అధికారం చేజిక్కించుకోవాలని, లేకపోతే కనీసం ప్రధాన ప్రతిపక్ష పాత్ర అయినా పోషించాలని ఊళ్ళూరుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీకి ఎంట్రీ ఇవ్వడానికి కసరత్తులు మొదలుపెట్టారని సమాచారం. గతంలో 2 చోట్ల ఓడిపోయిన పవన్ ఈసారి బలమైన నియోజకవర్గం కోసం వేట మొదలుపెట్టారట. 2019 సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ రాయలసీమ నుంచి పోటీ చేస్తారని ఊహించారంత. కానీ ఆయన సామాజిక సమీకరణాల లెక్కతో గాజువాక, భీమవరం 2 నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారు. కనీసం తమ సామాజిక వర్గం ఓట్లైనా గంప గుర్తుగా పడతాయని, గెలుపు నల్లేరు మీద నడకేనని 2 చోట్ల గెలిస్తే ఏ నియోజకవర్గం వదిలేయాలా అనే ఆలోచనలో ఉండిపోయారు. కానీ సీన్ రివర్స్ అయింది. పవన్ 2 చోట్ల ఓడిపోయారు. ఈసారి పవన్ కళ్యాణ్ ఒకే ఒక్క నియోజకవర్గంలో పోటీ చేస్తారని తెలుస్తోంది. 2 చోట్ల పోటీ చేసి ఓడిపోవడం కంటే ఒకే చోట నిలకడగా ప్రచారం చేసి ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్. తిరుపతిపై పవన్ కళ్యాణ్కు ఎప్పటి నుంచో గురి ఉంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున అక్కడ చిరంజీవి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సెంటిమెంట్తో పాటు తిరుపతిలో రాజకీయ సమీకరణాలు తనకు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు పవన్. ఇటీవల తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించిన పవన్ జనసేనకు మంచి పాపులారిటీ ఉందని నిర్ధారణకు వచ్చారు. అందుకే తిరుపతి బైపోల్లో జనసేన అభ్యర్థిని బరిలో దింపాలని చివరి వరకు పోరాడారు. ఇప్పుడు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంపై పవన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నా కూడా పవన్ ఇప్పటి నుంచే నియోజకవర్గంపై కాన్సంట్రేషన్ చేశారట. చేతిలో ఉన్న సినిమాలను చకచకా కంప్లీట్ చేసి తాను పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గంలో మకాం వేయాలనుకుంటున్నారట. పోయినసారి జరిగిన తప్పుల్ని ఈసారి రిపీట్ చేయకుండా ఉండాలనుకుంటున్నారట పవన్. గత ఎన్నికల్లో బీఎస్పీ, పలు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్న జనసేన ఈసారి కేవలం బీజేపీనే నమ్ముకుంది. బీజేపీ స్నేహం జనసేనకి ఎంతవరకు కలిసి వస్తుందో తేలాలంటే 2024 వరకు ఆగాల్సిందే.